సర్వశక్తుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాం. మరి గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. నిస్సీ పాల్ గారు మతోన్మాదుల చేతికి చిక్కారు, రహస్యాలు చెప్పారని, లేదా పాల్యూమాన్యల్ గారి దశంభాగాలు సతీష్ గారు దొంగిలించారా అని. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు నవ్వాలో ఏడవాలో తెలియలేని పరిస్థితి, రకరకాలైన ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్లుగా చూపిస్తూ, సోషల్ మీడియా అంటేనే ఒక అసత్యాలను ప్రాపగండ చేసి ఎవరికి వారు ఫేమ్ అయిపోవాలని చేస్తున్న వీడియోలు చూస్తున్నప్పుడు చాలా విచారం అనిపిస్తూ ఉంటుంది. ప్రాముఖ్యంగా మా విషయంలో బయటకు వచ్చిన వీడియోస్ గురించి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాస్తవానికి జరిగింది ఏంటంటే, గత కొన్ని రోజులుగా క్రైస్ట్ టెంపుల్ పరిచర్యకు కాల్స్ వస్తున్నాయి. ప్రేయర్ టవర్కి కాల్స్ రావడము, మరి ప్రేయర్ వారియర్స్ వాటిని రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే రాజు అనే వ్యక్తి, మరి ఎవరో ఆయన పేరేంటో మాకు తెలియదు, కానీ రాజు అని చెప్పి తర్వాత స్టీఫెన్ అని చెప్పుకున్నాడు. అయితే ఆ వ్యక్తి, నేను మీ యొక్క పరిచర్య చూస్తున్నానండి, బయట అనేక పరిచర్యలు కూడా నాకు పరిచయమే, అయితే పాల్యూమాన్యల్ గారు అదేవిధంగా నిస్సీ పాల్ గారు చేస్తున్న పరిచర్య నాకు ఎంతగానో నచ్చింది, అయితే వారు దేవుని మందిర నిర్మాణం చేస్తున్నారు కాబట్టి, మందిర నిర్మాణం కొరకు వారు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మందిర నిర్మాణం కొరకు నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, అయితే నేను కలవాలని చెప్పాడట. చాలాసార్లు కాల్స్ వస్తున్నప్పటికీ సమయం లేక, ఒక రోజున నేను ప్రేయర్ టవర్కి వెళ్ళినప్పుడు, షూటింగ్ నిమిత్తం ప్రేయర్ టవర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలియచేశారు, సిస్టర్ గారు ఇలాగా కొద్ది రోజు నుంచి కాల్స్ వస్తున్నాయండి, వారెవరో మందిరం గురించి విన్నారంట, వారు స్పాన్సర్ చేయాలనుకుంటున్నారు, అయితే మీతో మాట్లాడాలంటున్నారు అంటే, నేను టైం కేటాయిద్దామనే వారితో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే సంఘంలో ప్రతి ఒక్కరి పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటాం, ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్స్ ఇస్తాం. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 40 నిమిషాలు గంటల తరబడి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి మాకుంటుంది. కాబట్టి అదే విధానంలో తనకున్న డౌట్స్ ఏంటో క్లారిఫై చేద్దామన్న ఉద్దేశంతో, మరి ఈ సంఘం ఏ విధంగా నడుస్తుంది, పరిచర్య ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరి తెలుసుకోవాలనుకుంటున్నారేమో అన్న విషయంలో నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఆ విషయాన్ని ఏ విధంగా అంటే, రహస్యాలు బయట పెట్టేశారు, మరి ట్రోల్ జరుగుతూ ఉంది, అందులో రహస్యం ఏమి లేదండి, ఉన్నది ఉన్నట్లుగానే మేము ప్రతి ఏ చోటకి వెళ్ళినా ఏం చెప్తున్నామో అదే విషయాన్ని ఆ వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది. ప్రభు యేసు క్రీస్తు నామం పేరు మీకు శుభాలు తెలియపరుస్తున్నానండి. వాస్తవానికి జరిగింది ఏంటంటే, ఈ యొక్క ఫోన్ కాల్ని హనీ ట్రాప్ అంటారు కదా, ఈ రోజున ఆ వ్యక్తి ఇంటెన్షనల్గానే ఆఫీస్ కాల్ చేశాడు. కాల్ చేసి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, మీరు మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు, ఎంతో యోగ్యమైన పరిచర్య మీరు చేస్తున్నారు, విజయవాడ పట్టణంలోనే 4 సంవత్సరాల్లోనే దేవుడు గొప్ప జయాన్ని మీకు అనుగ్రహించారు, అనేక మంది దీవెన పొందుతున్నారు, ప్రతి నోట కూడా క్రైస్ట్ టెంపుల్ అనే మాట వినపడుతూ ఉంది. మేము కూడా ఎంతగానో దీవించబడుతున్నాం, వాక్యం ద్వారా, పాటల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నాం. మేము దీవించబడ్డాం కాబట్టి మీ పరిచర్యకు మందిరం కడుతున్నారు, దానికోసం ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాం, పాస్టర్ గారితో మనం మాట్లాడాలి, పాస్టర్ గారితో మాట్లాడాలి అన్నప్పుడు, ప్రేయర్ వారిసికి ప్రతిరోజు కూడా కాల్స్ వస్తున్నాయి. ఆయనే సుమారుగా 10 సార్లు 20 సార్లు మేము మాట్లాడాలనుకుంటున్నప్పుడు, ఒక 4-5 రోజుల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ఫోన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆమె షూటింగ్కి వెళ్ళారు, ప్రేయర్ టవర్కి, అప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన ఎంతగానో ప్రైస్ చేస్తున్నట్లుగా, పరిచర్య ద్వారా ఎంతగా దీవెన పొందుతున్నామండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ పరిచర్య ఉందని చెప్తూ, సో మీ కానుక ఇవ్వాలనుకుంటున్నాం, మందిరం కొరకు దశంభాగం ఇవ్వాలనుకుంటున్నప్పుడు, సో వాస్తవానికి దేవుని పరిచర్య ప్రజలు ఇచ్చేటువంటి కానుకల మీద ఆధారపడుతుంది. మాకు ఏ విదేశీయులు సహకారం అందించరు, లేకపోతే ఎవరెవరి నుంచో రాదండి. నిజంగా మందిరానికి వస్తున్నటువంటి వారు మేము చెప్తున్నటువంటి సందేశాల ద్వారా, మేము ఇస్తున్నటువంటి ఆధ్యాత్మిక బోధన ద్వారా దీవెన పొందుతున్నటువంటి వారు. సో వారు వాలంటరీగా హృదయపూర్వకంగా తీసుకొచ్చి కానుకలు ఇస్తున్నారు, దాని ద్వారా పరిచర్య జరుగుతూ ఉంది. విజయవాడ పట్టణంలో విజయవాడ నడిబొడ్డున మాకు సొంత మందిరం లేదు, ప్రతి ఆదివారం కూడా 1 లక్ష రూపాయలకు పైగా ఆ యొక్క హాల్కి మేము కట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. అందును బట్టి ఎవరైనా స్పాన్సర్ చేస్తానని వచ్చినప్పుడు ఏ ఒక్కరిని బలవంత పెట్టట్లేదు, లేకపోతే ఇవ్వమని చెప్పి ఏ స్కీములు కూడా మేము ప్రకటించట్లా. మీరు దీవెన పొందితే దేవుని మందిర నిర్మాణం కొరకు మీరు ముందుకు రండి, ఈ పరిచర్య ద్వారా మీరు దీవెన పొందుతానే కానుకేయండి అనే విషయాన్ని కూడా చెప్తాం. నిస్సీ పాల్ గారిని చాలా ప్రశ్నలు అడిగాడు. సో ఆమె పరిచర్య భారాన్ని చెప్పుకుంటూ వచ్చింది, ఎందుకంటే ఆత్మీయుడిగానే మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం తెలిసిన వ్యక్తి వలె మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఆడియో కాల్ మీరు వినుంటారు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అతను ఛానల్ అప్లోడ్ చేశాడు, అది సమసిపోయిందండి, అది ఎవరికి తెలియదు. రీసెంట్గా క్రీస్తు విజయం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్, ఆయన కూడా పాస్టర్ గారే, సో ఆయన మరలా దీన్ని వెలికి తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి ఆ థంబ్నైల్ కూడా చాలా అభ్యంతరకరంగా ఉందండి. ఆ విషయంలో నేను నిజంగా చింతిస్తున్నాను. ఆ థంబ్నైల్లో కూడా సతీష్ కుమార్ గారిని ఇన్వాల్వ్ చేయటం, పాలిమాన్యల్ గారి దశంభాగాలు సతీష్ కుమార్ గారు దొంగిలిస్తున్నాడా, లేకపోతే నిస్సీ పాల్ గారు వారి యొక్క బండారం అంతా బయటపెట్టిందా, ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తూ ఆయన ఏదో, మరి ఆయన ఇంటెన్షన్ ఏదో నాకు తెలియదు, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కొరకు నాకు తెలియదు,
ఆయన దాన్ని మంచిగానే చెప్తూ ప్రజలందరి దృష్టిని ఆకర్షించడం కొరకు ఆ యొక్క ఆడియో కాల్ను మరలా వీడియోలో పెట్టడం అనేది కొంత బాధాకరంగా ఉంది. వాస్తవానికి అఫ్కోర్స్ మినిస్ట్రీలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం అండి. ప్రారంభించిన నాటి నుంచి కూడా ఎంతో ప్రతిఘటన ఉందండి. మీకు తెలియదు, చాలా సందర్భాల్లో మీకు చెప్పలేదు, కానీ సమయం వచ్చింది కాబట్టి చాలా ప్రతిఘటన. మమ్మల్ని చంపుతామని చాలా కాల్స్ వచ్చినాయి. ఆ తర్వాత మీరు బయటికి ఎలా వస్తారు, విజయవాడ మీరు దాటి వెళ్ళిపోతే, విజయవాడను వదిలి వెళ్ళకపోతే మీ ప్రాణాలు మీకు దక్కు అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా, అర్ధరాత్రి కాల్స్ కూడా మాకు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని వైపు చూస్తూ విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించడానికి క్రీస్తు వైపు చూచు దేవుని పరిచయంలో ముందుకు కొనసాగుతున్నాం. మా బిడ్డలు ఇంకా చిన్నపిల్లవారు, అనేకమైనటువంటి పరిచర్య భారం ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో జరగబడుతున్న పరిచర్య మీరు చూస్తున్నారు. మేము అందిస్తున్న వర్తమానాలు కావచ్చు, నిస్సీ పాల్ గారు పాడుతున్న పాటలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు. ఇప్పటికీ విజయవాడ పట్టణం అనేకమైన కాన్ఫరెన్స్లు నిర్వహించాం, విజయవాడ గుంటూరు ఈ పరిసర ప్రాంతాలు అనేక సువార్త సభలు నిర్వహించాం, ఆ తర్వాత అనేక క్రూసేడ్లు నిర్వహించాం, కాన్ఫరెన్స్లు నిర్వహించాం, యూత్ అరైజ్ అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించాం, శ్రేష్ట ఫౌండేషన్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ అభివృద్ధిని చూడలేక లేకపోతే ఏదో రకంగా విమర్శించాలని, ఎలాగన్నా సరే మమ్మల్ని దిగజార్చాలని, మాలో ఉన్న కాన్ఫిడెన్స్ని తగ్గించాలని అనేకమైన వీడియోలు చేసుకుంటూ వచ్చారు, అనేకమైన ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అనేకమంది పరిచయం విషయాన్ని చల్లుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. అఫ్కోర్స్ మేము దానికి ఏమీ చింతించట్లేదు, లేకపోతే దాని విషయం బాధపడలేదు. వీఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ఆల్ దీస్ వీడియోస్. కానీ ఒక చిన్న విషయం, మీ హృదయాలు కలవరపడకూడదు. ఆ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది దైవజనరాలు ఏం మాట్లాడారు, ఏ ఇంటెన్షన్తో మాట్లాడారు మీకు అర్థమవుతుంది. కానీ థంబ్నైల్ చూసి ఒకవేళ కనుక మీరు వేరే ఉద్దేశాన్ని మార్చుకోండి, ఈ పరిచర్య ఎంతో నమ్మకంగా జరుగుతున్న పరిచర్య, ఒకవేళ మీరు ఈ పరిచర్య గురించి వేరే అభిప్రాయాలు ఉంటే కనుక ఏం పరిచర్య చేస్తున్నా మీరు వచ్చి చూడొచ్చు. యూట్యూబ్లో జరుగుతున్నటువంటి పరిచర్య మీరు చూడొచ్చు. ఆ తర్వాత మందిరంలో జరుగుతున్న సాక్ష్యాలు మీరు విని ఒక నిర్ధారణకు రావాల్సిందిగా ప్రభువు బయట మనం చేస్తాం. ఏనాడు కూడా మేము స్కీములు పెట్టి లేకపోతే మీరు అలా చేయండి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకు స్వస్థత జరుగుతుంది, రక్షణ గురించిన వర్తమానాలు మేము చెప్పుకుంటూ వచ్చాము, మీరు ఒకవేళ దీవెన పొందితే ఒక యోగ్యమైనటువంటి పరిచయం జరుగుతూ ఉంది, ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన మేము కలిగి ఉన్నాం, మీకు ఇష్టమైతే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ముందుకు రమ్మనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఏనాడు కూడా బలవంతంగా ఎవరి మీద రుద్దలేదండి. సో మీరు కానుకలు ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతారు, కానుకలు ఇవ్వకపోతే దీవెన పొందలేరు అనేటువంటి విషయాన్ని ఏనాడు కూడా చెప్పలేదు. ఈ విషయాన్ని గమనించండి. క్రీస్తు విజయం అనేటువంటి ఛానల్ నడుపుతున్నటువంటి ఆ సహోదరుడు మరలా దాన్ని తీసుకొచ్చి ఆ తంబ్లైన్ పెట్టడం ద్వారా అందరూ చూస్తారో అనుకున్నాడో నాకే తెలియదు. కానీ సో వాస్తవానికి అనేక మంది కింద కామెంట్స్ చదువుతూ ఉన్నప్పుడు కొంత మేమైతే కలవరపట్టలేదు, కానీ చాలామంది మా సంఘ విశ్వాసులు ఏంటండి ఆ వీడియో అన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాం. దైవ జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఈ పరిచర్య భారభర్తంగా జరుగుతూ ఉందని మీకు కూడా చెప్తున్నాను. మీకు ఒకవేళ ఈ మందిర యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిబాక్స్లో ఉండాలనుకుంటే మీరు వాలంటరీగా రావచ్చు. మీరు చూడండి, ఇప్పుడు ఏ మతంలో అయినా సరే ఒక కట్టడం కట్టబడుతుందంటే అనేక మంది ఆఫరింగ్స్ అడుగుతారు, స్పాన్సర్షిప్ అడుగుతారు. రామ మందిరం కట్టబడుతూ ఉంది, ఎక్కడో కట్టబడుతున్న రామ మందిరానికి విజయవాడలో కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారండి. ఈరోజు నా క్రైస్తవ్యులు కూడా చాలామంది, డాక్టర్ బిల్లీ గ్రహం కావచ్చు, పాల్ యాంగిచో కావచ్చు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద మందిరాన్ని కట్టినటువంటి సతీష్ కుమార్ గారు ఏమంటే ఆఫరింగ్స్ అడగలేదా, లేకపోతే స్పాన్సర్షిప్లు అడగలేదా, లేకపోతే విరాళాలు పంపించమని అడగలేదా? టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అయిపోయిన తదుపరి ఒకవేళ మీరు దీవెన పొందితే కనుక ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. ఎందుకంటే ప్రతి టీవీ కార్యక్రమానికి 14,000 రూపాయలు పే చేస్తున్నాం, ఉద్యోగాలు మానేసి మేము వచ్చాం, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామండి. గమనించండి, సో దేవుని సేవలకు ఎక్కడో ఆస్తిపాస్తులు లేవు, దేవుని సేవ చేస్తున్నాం నమ్మకంగా 24 గంటలు. ప్రజలు ఆ యొక్క సేవను గుర్తించి వాక్యాన్ని విని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి కృతజ్ఞతగా వచ్చి కానుకలు వేస్తున్నారు. దాన్ని బట్టే పరిచయం ముందుకు కొనసాగుతుంది. అంతేగాని ఎక్కడో స్థిరాస్తులు చరాస్తులు మాకు లేవు, లేకపోతే ఉద్యోగాలు లేవు, ఏదో వ్యాపారాలు మేము చేయట్లా, దేవుని మీద ఆధారపడి పరిచయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించండి. ఏదైనా సరే అండి, ఒక సినిమా చూసేటువంటి వాడు సినిమా చూసిన తర్వాత టికెట్కి రుసుము చెల్లించట్లేదా? సో అతడు పొందుకున్న వినోదాన్ని బట్టి 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ ఉంటుంది. ఈరోజు నా ఆధ్యాత్మికంగా అనేక మంది వాక్యాన్ని వింటున్నారు, సో వాక్యం ద్వారా దీవెన పొందుతున్నారు, వారు కానుకలేసి వెళ్తారు. ఆ కానుకల్ని పోగు చేసి మందిర నిర్మాణము, ఆ తర్వాత చర్చ్ మెయింటెనెన్స్ మేము చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. క్రైస్తవులైనటువంటి వారు మీరు కూడా ఆలోచన చేయకుండా ఆ తర్వాత ఇలాంటి వాటిని ట్రోల్ చేయటం, అదంతా కూడా అసూయ చేస్తున్న విషయాలను గమనించండి. నేను అనుకుంటా ఉన్నాను చాలా భయంకరమైన చెడు ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఏ ఒక్కరు ఆ చెడు ఇలా జరుగుతుందని ఏ ఒక్కరు కూడా ట్రోల్స్ చేయరు, ఏ ఒక్కరు పోస్టింగ్లు పెట్టరు. దేవుని సేవుడు కొద్దిగా అభివృద్ధి చెందుతున్నాడు అని అంటే
దేవుని సేవడు కొద్ది ఫలిస్తున్నాడు అనేటప్పటికీ క్రైస్తవులే వెనక్కలాగేయాలా, క్రైస్తవులే ఓరలేనటువంటి తత్వము, ఇది దేవుని మనస్సు కాదండి. ఈరోజు దేవుని రాజ్య విస్తరణ జరగాలి. లిబరల్గా థింక్ చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి, తద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫేస్బుక్లో దేవుని సేవకుడు ఏదైనా పోస్ట్ పెడితే చిన్న పోస్ట్కి క్రైస్తవులే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నారు. క్రైస్తవ్యం పట్ల అనేక మంది బురద చల్లుతున్నారు, వారి మీద మాట్లాడేటువంటి వారు లేరు. ఆలోచించేద్దాం, ఇవన్నీ విషయాలు మీరు గమనించాలా. ఒక విషయం ఏంటంటే, ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ, అమ్మగారు గత 14 నెలలుగా మీకు దశం భాగం పంపిస్తున్నాము, దేవుడు నాకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, గోల్డ్ వ్యాపారాన్ని చేస్తున్నాను, సో నాకు 100,000 రావచ్చు, 200,000 రావచ్చు, 10,000 రావచ్చు, దాంట్లో నేను దశం భాగం పంపిస్తున్నాను, అది మీకని నా దగ్గర పనిచేసే వ్యక్తులకు ఇచ్చి పంపిస్తున్నాను, అది వారు తీసుకెళ్ళి ఎవరికో వేస్తున్నారు, అయితే ఆ విషయంలో కూడా నేను చాలా బాధపడుతున్నాను, ఇది ఖచ్చితంగా సతీష్ కుమార్ గారి వ్యక్తులు ఇలా చేస్తున్నారని అతను చెప్పడం జరిగింది. అప్పుడు నేను అన్నాను, ఈ విషయం సతీష్ గారికి కూడా తెలియకపోవచ్చండి, ఈ రోజుల్లో డబ్బు కొరకు చాలా మంది ఇలాగా ట్రాప్ చేస్తున్నారు, రాంగ్ వేలో మరి వెళ్తున్నారు, కాబట్టి మీరు ఒక్కసారి గమనించుకోండి, మీరు నిజంగా మా మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలని వేసిన వారైతే నంబర్స్ చెప్పండి, మేము కూడా చూసుకుంటామని చెప్పడం జరిగిందండి. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగానే మాట్లాడాను. ఆ వ్యక్తి ఎలాగైనా నన్ను రాంగ్ చేయాలని, దశంభాగాలు వస్తాయా, ఫండ్స్ ఎక్కడి నుంచైనా మీకు వస్తున్నాయంటే అలాంటివి ఏవి లేవండి. యథార్థంగా ఇక్కడ దేవుని బిడ్డలు వారు దాతృత్వంతో ఇస్తున్న కానుకల ద్వారే క్రైస్ట్ టెంపుల్ పరిచర్య జరుగుతుంది. మరి వచ్చిన డబ్బు కూడా నమ్మకంగా దేవుని పరిచర్యలు, మీటింగ్స్, క్రూసైడ్స్ అని, మరి కాన్ఫరెన్స్లు అని, ఆయా పల్లెటూర్లలో సువార్త సభలని నిర్వహిస్తూ వచ్చిన ప్రతి ధనము కూడా టీవీ కార్యక్రమాలకి, అదేవిధంగా శ్రేష్ఠ ఫౌండేషన్కి ఈ విధంగా ఒక్క రూపాయి కూడా సేవ్ చేయకుండా నమ్మకంగా పరిచర్యలో మేము వాటిని వినియోగిస్తున్నామండి అని అతనితో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి చివరికి, నేను ప్రార్థన చేస్తాను, ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నాడు. అప్పుడు ఏ వ్యక్తి వద్దంటారండి, మన విశ్వాసులే కావచ్చు, మనకంటే చిన్నవారే కావచ్చు, ప్రార్థన అనేసరికి ఎవరైనా ఏకీభవించాల్సిందే, అయితే మంచి హృదయంతో ప్రార్థన చేస్తాడేమో అని నేను సరే అన్నాను. అయితే ఆ వ్యక్తి ఏదేదో మాట్లాడుతున్నాడు, మీరు కోట్లకి అధిపతులు అవ్వాలి, మీరు బోయింగ్ ఫ్లైట్లో తిరగాలి అన్నప్పుడు నాకు ప్రార్థనలోనే ఉన్నాను కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన వచ్చింది, కానీ ప్రార్థన కాబట్టి కట్ చేయలేమండి. ఇదంతా మరలా ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేయడము, మరి దశంభాగాల కొరకు నిసిపాల్ గారు ఏదేదో చెప్పేస్తున్నారు, రహస్యాలు చెప్పేస్తున్నారని దాన్ని కొంత వ్యతిరేకంగా థంబ్నైల్ మార్చి పెట్టేసరికి దాన్ని మరల వేరే ఛానల్ వారు, క్రీస్తు విజయం కావచ్చు, పలానా వేరే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, దాన్ని నెగిటివ్గా ప్రాపగండ చేయాలని చూస్తున్నప్పుడు నాకు చాలా మరి బాధ అనిపించింది. వీఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ దట్, కానీ విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ వీడియో ద్వారా ప్రాముఖ్యంగా క్రైస్తవ బిడలు అప్రమత్తంగా ఉండాలి. వీరే కాదు, ఈ యొక్క బృందం చాలామంది ఉన్నారు, ఈ వీరు ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారు, అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మరి వృద్ధులు కూడా ఏదో రకంగా క్రైస్తవుల మీద నెగిటివిటీని తీసుకురావాలని, ఏ విధంగానైనా క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కాలని, పాస్టర్స్ని లేదా దేవుని సేవకురాన్ని మరి నెగిటివ్గా ప్రాపగండ చేయాలని, నెగిటివ్గా చూపించాలని, క్రైస్తవ్యాన్ని ఏ విధంగా అణగార్చాలని వారి యొక్క ప్రయత్నము. కాబట్టి ఈ వీడియో ద్వారా దేవుని బిడ్డలైన మీ అందరికీ తెలియచేస్తున్నాను, నేనంటే నేనున్న బిజీ వల్ల వారికి సమయం ఇవ్వడం జరిగింది, పరిచర్య గురించి చెప్పడం జరిగింది, కానీ ఇటువంటి కాల్స్ ఎవరైనా బైబిల్లో డౌట్స్ ఉన్నాయని, లేదంటే మేము మీకు దశంభాగం ఇవ్వాలనుకుంటున్నాము, మీకు వచ్చి కలవాలనుకుంటున్నాము అని చెప్పి విధంగా రాంగ్ కాల్స్ వస్తున్నప్పుడు దయచేసి వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే రానున్న రోజులు ఇంకా భయంకరమైన రోజులు మనం చూస్తాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అనుభవపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి వీడియోలు మీరు చూస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలు మీరు వింటూ ఉన్నప్పుడు, మనందరం కూడా కలిసి ప్రార్థన చేయాలి, ఐక్యమత్యంతో ఉండాలి. దావీదు ఒక మంచి మాట అంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు ఎంత మనోహరం అని. దైవజనులు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు నా ఒక దైవజనుడి మీద ఇంకొక దైవజనుడు, ఒక విశ్వాసం మీద మరొక విశ్వాసి, దైవజనుడి మీద చాలా భయంకరమైన ట్రోలింగ్ చేస్తూ మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం. ఈరోజు దేవుని స్వార్థ ప్రకటించాల్సిన మనము, దేవుని యొక్క రాజ్య సువార్తను అనేక మంది చెప్పాల్సినటువంటి మనము, ప్రేమ సువార్తను చెప్పాల్సిన మనము, మనకి ఇవే అయిపోతూ ఉన్నాయి. ఒకళ్ళ గురించి ఇంకొకరు మాట్లాడుకోవటం, ఒకళ్ళ గురించి మరొక విమర్శించడం, ఒకళ్ళు ఎదుగుతుంటే ఆ వ్యక్తిని ఎలాగన్నా సరే కించపరిచి లాగేద్దామనే ఉద్దేశంతో క్రైస్తవ్యం అయిపోయిందండి రోజున. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు లేరు, ఇలాంటి థంబ్లైన్స్కి బాగా రెస్పాండ్ అయ్యేటువంటి వారు. క్రీస్తు విజయం అనేటువంటి ఆ ఛానల్ నడుపుతున్న ఆ సహోదరునికి నేను మనసారా ఒక విషయాన్ని చెప్తున్నాను, దయచేసి అలాంటి థంబ్లైన్స్ పెట్టద్దండి. మనుషులు దేవుడు కలవరపడనివ్వద్దు. అనేక మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు, వర్తమానాలు ఫాలో అవుతున్నారు, ఇలాంటి థంబ్లైన్స్ పెట్టడం ద్వారా వారి హృదయాల్లో కలవరం ఏర్పడుతుంది. సతీష్ కుమార్ గారిని ఫాలో అయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు, అలా పెట్టడం ద్వారా వారి యొక్క విశ్వాసాలను కలవరపరిచిన వారు అవుతారు. అందుని బట్టి సంఘానికి క్షేమాభివృద్ధికరమైన మాటలు తెలియచేయండి, వీలైతే సువార్తను ప్రకటించండి, సో సత్యాన్ని సత్యంగా ప్రకటించండి. అంతేగాని ఇలాంటి థంబ్లైన్స్ పెట్టడం ద్వారా
అనేక హృదయాలు కలవరపడతాయి. ప్రేమతో విషయాన్ని చెప్తున్నాను, మీ మీద ద్వేషం కాదు మాకు, ప్రేమతోనే చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ మేము ప్రేమిస్తున్నాం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఒక ఉద్దేశంతో ఈ పరిచయం ముందుకు కొనసాగుతుంది. ప్రార్థించండి, వీలైతే సహకరించండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని దేవుని సేవకుల మీద విషపు చూపును నిలుపుతూ భయంకరమైన ట్రోల్స్ చేయొద్దు, అది మన జీవితానికి ఆశీర్వాదం కాదు. కాబట్టి సో ఎక్స్ప్లనేషన్ ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకున్నారు, నమ్ముతున్నాను. మేము వారిని కూడా క్షమిస్తున్నాం, ఆ రాజు అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు రక్షించాలని. సో దేవుడు భారతదేశాన్ని ఒక సత్య మార్గం నడిపించాలని మన సర కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం, రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.